వెల్కమ్ టు చిన్ను అండ్ టాక్స్ నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఈ వీడియోలో క్షిప్ర గణపతి పూజా విధానము మీకు చెప్తాను క్షిప్ర గణపతి అంటే మనకున్న ముప్పై రెండు గణపతుల్లో పదవ రూపం అండి ఈయన రక్తవర్ణము రంగులోని లేదా మందార్పు రంగులో ఉంటారు ఈయనకి నాలుగు చేతులు కలిగి ఉంటాయి క్షిప్ర గణపతి అంటే క్షిప్ర అంటే ఏ పనైనా సరే వెంటనే మనం కోరుకున్న కోరికలు వెంటనే తీరిపోతాయి ఇంగ్లీష్లో క్షిప్ర అంటే ఇమ్మీడియట్లీ వెరీ క్విక్లీ వెరీ క్విక్గా మనం కోరుకున్న కోరికలు కేవలం ఆరు రోజుల్లోనే తీరిపోతాయని ఒక నమ్మకం అండి సో ఆ పూజా విధానం ఎలా చెయ్యాలి అన్నది నేను వీడియోలో చూపిస్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ క్షిప్ర గణపతి పూజ ఎప్పుడు చెయ్యాలంటే గణపతికి ఎంతో ఇష్టమైన బుధవారం కానీ చవితి తిథి వచ్చిన రోజు కానీ లేదా సంకష్టహర చతుర్థి నాడు కానీ చేస్తే ఇది చాలా మంచిదండి ఈ పూజ చేయడానికి మనం ఒక పీఠం పెట్టుకొని ఆ పీఠం మీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి మనము పీఠం సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే నేను ముందే చెప్పాను కదండి గణపతి ఎర్రటి ఎరుపు రంగులో ఉంటారు మందారపు రంగులో ఉంటారని అందుకని ఎర్రటి వస్త్రాన్ని పీఠం మీద పరిచి దానికి మనము పసుపు కుంకుమ వేసి మనము పీఠాన్ని తయారు చేసుకోవాలి నేను ఇక్కడ పీఠం తయారు చేస్తున్నానండి పీఠం తయారు చేసిన తర్వాత ముగ్గు పెట్టాలండి ఆ ముగ్గు కూడా బియ్యం పిండితో కలిపిన ముగ్గులో బియ్యం పిండి కలిపినా లేదా మొత్తం బియ్యం పిండితో మనము ముగ్గు పెట్టుకోవాలి సో ఇలాగా పసుపు కుంకుమ వేసి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకొని మనము ముందు పీఠం తయారు చేసుకోవాలి ఈ పూజ మనము బుధవారం రోజు కానీ చవితి తీది వచ్చిన రోజు కానీ సంకష్టహర చదువుతున్నాడు కానీ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు మనకి లభిస్తాయి ఇలా పీఠం సిద్ధం చేసుకున్న తర్వాత ముందు నేను వీడియోలో చూపిస్తున్నట్టు గరికలు తెచ్చుకోవాలండి మనకు అందరికీ తెలుసు వినాయకునికి గరిక అంటే చాలా ఇష్టమని ముందు మనం గరిక పీఠం మీద పరుచుకోవాలి గరికను మనము ఇలా పరుచుకున్న తర్వాత గణపతికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి కంపల్సరీ ఈ పూజకి మనము గరిక తెప్పించుకోండి ఇలా గరిక పరిచిన తర్వాత దాని మీద మనము జిల్లేడు ఆకులు పెట్టాలి ఇలా నేను జిల్లేడాకులు తెప్పించుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి నేను గరిక మీద జిల్లేడాకులు పెడుతున్నాను ఒకవేళ మీకు జిల్లేడు ఆకులు దొరకపోతే మామిడి ఆకులు ఉన్నా సరే మామిడి ఆకులు పెట్టుకోవండి ఒకవేళ మామిడి ఆకులు కూడా దొరకపోతే మీరు తమలపాకులతో కూడా పెట్టుకోవచ్చు ఇలా జిల్లేడు ఆకులు పెట్టుకున్న తర్వాత మీరు గోమయం గోమయం అంటే ఆవు పేడ ఆవు పేడని తెప్పించుకొని ఇలాగ ముద్ద కింద చేసి ఇది కూడా చిన్న పీఠం కింద పెట్టుకోండి సో ఫస్ట్ మనము ఎర్రటి వస్త్రాన్ని పరుచుకొని దాని మీద గరిక పెట్టి మీద జిల్లే ఆకులు పెట్టుకొని ఇప్పుడు మనము ఆవు పేడతో చిన్న పీఠం కింద తయారు చేసుకున్నాము ఇప్పుడు ఇలా పీఠం తయారు చేసుకున్న తర్వాత ఆవు పేడ మీద మనము విగ్రహం పెట్టి పూజ చేసుకోవాలండి సో నేను ఇక్కడ ఆవు పేడ మీద కూడా పసుపు కుంకుమ పెట్టి పూజిస్తున్నాను ఇలా పెట్టిన తర్వాత మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఎటువంటి విగ్రహం పెట్టాలంటే ఇక్కడ మనం పెట్టిన వినాయక విగ్రహము శ్వేతార్క విగ్రహం అయి ఉండాలండి శ్వేతార్క గణపతి విగ్రహము శ్వేతార్క గణపతి విగ్రహం అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన విగ్రహము ఒకవేళ మీకు ఈ విగ్రహం దొరకకపోతే మట్టిలో మట్టితో కలి చేసిన వినాయక విగ్రహం అయినా పర్వాలేదు పోతే మట్టితో చేసినప్పుడు అందులో పేడ కలిపి విగ్రహం చెయ్యాలి సో ఇక్కడ నా దగ్గర శ్వేతార్క గణపతి విగ్రహం ఉంది కాబట్టి దానిని పీఠం మీద పెట్టి పూజ చేస్తున్నాను ఈ పూజ అయిన తర్వాత శ్వేతార్క గణపతి విగ్రహం అయితే మనం దానిని నీటితో కడుక్కొని మళ్ళీ మనం వేరే పూజలకు ఉపయోగించుకోవచ్చు ఒకవేళ మీరు మట్టి వినాయకుడిని పెడితే మాత్రం దానిని నదిలో నిమజ్జనం చెయ్యాలి తరువాత ఈ ఈ పూజలో మనకి ముఖ్యంగా ఐదు రకాల పుష్పాలు పెట్టి పూజ చేయాలండి ఐదు రకాల పుష్పాలు ఏంటంటే ఒకటి పువ్వు తామర పువ్వు మందార పువ్వు జిల్లేడు పువ్వు సంపంగి పువ్వు ఒకవేళ మీకు సంపంగి పువ్వు దొరకకపోతే దాని బదులు మల్లె కూడా పెట్టుకోవచ్చని మనకి పండితులు చెప్తున్నారు అలాగే ఇందులో గణపతికి ఎర్రటి పువ్వులు అంటే కూడా ఇష్టము చూడండి కలువ పువ్వులు తెప్పించుకున్నాను నేను తామర పువ్వులు తెప్పించుకున్నాను మందార పువ్వులు ఎరుపు రంగు పువ్వులు అలాగే నేను జిల్లేడు పువ్వులు కూడా తెప్పించుకున్నాను నాకు సంపంగి పువ్వులు కూడా దొరికినాయి నేను మల్లె పువ్వులు కూడా తెప్పించుకున్నానండి ఇన్ని రకాల పుష్పాలతో మనము పూజ చేస్తే పిల్లలు పిల్లలకి ఇది చాలా మంచి జరుగుతుంది పిల్లలు చెప్పిన మాట వింటారు వాళ్ళకి ఏదైనా మొండితనం ఉంటే మొండితనం పోతుంది అలాగే అభివృద్ధిలోకి వస్తారు రాజయోగం లభిస్తుంది పిల్లలకి కాబట్టి ఇలా ఐదు రకాల పుష్పాలతో పూజిస్తూ మనము వక్రతుడా అని ఇరవై ఒక్కసార్లు జపిస్తూ పూజ చేయాలి ఈ మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ మనము పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీ మీకు జిల్లేడు పువ్వు దొరకకపోతే ఏదైనా ఎర్రటి పువ్వులు ఎర్రటి పువ్వులు కూడా పెట్టి మనము పూజించాలి ఒకవేళ ఆ ఎర్రటి పువ్వులు కూడా దొరకకపోతే అక్షంతలతో పూజ చేసుకోండి ఇక్కడ నాకు జిల్లేడు పువ్వులు దొరికినాయి సంపెంగ పువ్వులు దొరికినాయి వీటన్నిటినీ పెట్టి నేను పూజ చేస్తున్నాను చూడండి నేను జిల్లెడు పువ్వులు పెడుతున్నాను ఇప్పుడు ఆల్రెడీ తామర పువ్వు పెట్టాను జిల్లేడు పువ్వులు ఇప్పుడు సంపంగి పువ్వులు మల్లె పువ్వులు తెప్పించుకున్నాను ఎర్రటి గులాబీ పువ్వులు తెప్పించుకున్నాను ఇవన్నీ పెట్టి మనము పూజ చేసుకోవాలి నేను ముందు పీఠంని అలంకరిస్తున్నాను ఇప్పుడు నేను పసుపుతో వినాయకుని కూడా చేస్తున్నానండి పసుపు వినాయకుని కూడా చేస్తున్నాను పసుపు వినాయకుడికి పసుపు కుంకుమ పెడుతున్నాను ఇలా పెట్టి మొదట్లో పసుపు గణపతిని పెట్టాను అక్షింతలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మల్లె పువ్వులు కూడా పెట్టానండి పూజ అయిన తర్వాత ఈ వస్తువులన్నీ ఏం చేయాలంటే గరికలు దాని మీద ఆకులు ఈ ఆవు పేడ ఎవ్వరు తొక్కని ప్లేస్లో చెట్టు మొదట్లో వేయండి చెట్టు మొదట్లో పెట్టి పెడితే మనకి పుణ్యం వస్తుంది అలాగే శ్వేతార్క గణపతి విగ్రహాన్ని కడిగి మళ్ళీ మనం వేరే పూజలో ఉపయోగించుకోవచ్చు సో నేను అన్ని రకాల పుష్పాలు తోటి అలంకరిస్తున్నాను పీఠాన్ని అలంకరిస్తున్నాను కలువ పువ్వులు తామర పువ్వులు మందార జిల్లేడు సంపంగి సంపంగి దొరకకపోతే మల్లె పువ్వు లేదు మా దగ్గర అన్నీ దొరుకుతున్నాయంటే మరీ మంచిదండి అన్ని పువ్వులు పెట్టి పూజ చేసుకోండి తర్వాత దీప కుందులు పెడుతున్నాను దీపపు కుందులు పెట్టి దీపపు కుందులు కూడా పసుపు కుంకుమ పెడుతున్నాను దీపపు కుందులకి ఈ దీపపు ఆవు నెయ్యి పోసి వత్తులు పెట్టి దీపం వెలిగించుకోవాలి రెండు వైపులా దీపపు కుందులు పెట్టాము నెయ్యి వేసి వత్తులు వేస్తున్నాను ఈ పూజ చేస్తే ఆరు రోజుల్లోనే మనం అనుకున్న కోరికలు తీరి ఇమ్మీడియట్గా ఇవి కొన్ని పూజలు అయితే మనము ఆరు ఏడు వారాలు చెయ్యాలి అన్ని వారాలు చేయాలి ఉంటుంది కానీ గణపతి పూజ ఒకే ఒక్కసారి చేస్తే సరిపోతుందండి ఇమ్మీడియట్గా క్విక్గా మనకి కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు నేను కూడా మొదటిసారి చేస్తున్నాను ఇది ఇలా దీపాలు అవి నో ఒత్తులు పెట్టిన తర్వాత నేను అన్నీ అరేంజ్ చేసుకున్నాను ఈ పూజకి ప్రత్యేకమైన విధి విధానాలు ఉన్నాయి అందుకనే పువ్వులు ఇంపార్టెంట్ ఎన్ని రకాల పువ్వులు ఏమేమి పువ్వులు కావాలో అవన్నీ కూడా మనకి స్పెషల్గా చెప్పారు అలాగే బ్రహ్మదేవుడు కూడా ఈ గణపతిని పూజిస్తూ సృష్టిని సృష్టించాడని కూడా మనకి ఒక ఒక పురాణంలో చెప్పారు వక్ర వక్రతుండాయహు అనే దాన్ని మనం శ్లోకాన్ని ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ జపించాలి చూడండి నేను అన్నింటికీ నెయ్యి ఉపయోగించాను ప్రమిదాల్లో కూడా ఒత్తిపెట్టి నెయ్యి వేస్తున్నాను ప్రమిదని ఎప్పుడు కూడా డైరెక్ట్గా నేల మీద పెట్టద్దండి ఒక ప్రతిమని అందుకని ప్రమిద మీద ఇంకొక ప్రమిద పెట్టి దాన్ని నేను ఆ నెయ్యితో వెలిగిస్తాను ఎందుకంటే భూదేవికి డైరెక్ట్గా వేడి తగులుతుంది వత్తులు వేస్తున్నాను ఇంకా ఈ పూజలో మనకి ప్రసాదాలు కూడా వేరే విధ వేరే విధ విధానంగా ఉన్నాయండి ఏమిటా అన్నది కూడా నేను చెప్తాను దీనికి దీపంలో మంచి స్మెల్ రావడానికి మంచి సువాసన రావడానికి నేను జాజి పౌడర్ కూడా కలుపుతున్నాను ఇదంతా కూడా నేను చేసిన పూజా విధానము ఎవరైనా ఈ పూజ చెయ్యాలనుకుంటే నేను చెప్పిన విధంగా చెయ్యండి నేను కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను ఇప్పుడు నేను ఒత్తులు వెలిగిస్తున్నానండి ఒత్తులు ఎప్పుడూ కూడా అగ్గి పుళ్ళతో వెలిగించొద్దని చెప్తున్నారు అందుకనేసే నేను వేరే ఒత్తుతో వెలిగిస్తున్నాను అగరవత్తులు వెలిగించి పూజ చేస్తున్నామండి ఈ పూజ చేస్తున్నప్పుడు నూట ఎనిమిది సార్లు గణపతి నామాలు చదువుకోండి గణపతి నామాలన్నా చదువుకోండి లేదంటే వక్రతుండా అని ఎనిమిది సార్లు అనుకున్నా మంచిది ఇప్పుడు ప్రసాదాలండి ఈ పూజకి ప్రసాదం కింద మనము అటుకులు బెల్లము కంపల్సరీగా పెట్టాలి సో ఈ పూజా విధానంలో పువ్వులు అలాగే ప్రసాదము కంపల్సరీ చెప్పిన విధంగానే చెయ్యాలి అటుకులు బెల్లము రెండు సపరేట్గా పెట్టాము పెట్టిన తర్వాత పూజ అయిన తర్వాత ఈ ప్రసాదాలు రెండు సాయంత్రము వెన్నెలలో చంద్రకిరణాలు పడేటట్లు పెట్టాలండి సాయంత్రపు వెన్నెలలో చంద్రకిరణాలు పడేటట్టు పెట్టిన తర్వాత అందరూ తినాలి ఇలా తిన్న తింటే మనకి రాజయోగం పడుతుందని ఒక నమ్మకము సో ఇప్పుడు నేను అక్షంతలు వేస్తూ ఐదు రక్షంతలు వేస్తూ అన్నా సరే లేదా జిల్లేడు పువ్వులతో అన్నా సరే పూజ చేసుకుంటూ ఉండండి గణపతి నామాలు గణపతి నామాలన్నీ చదువుకుంటూ పూజ చేసుకోండి గణపతి నామాలు మీకు తెలియకపోతే ఒక్క తుండాయూ అంటూ కూడా పూజ చేసుకోండి సో పూజ అయిపోయిన తర్వాత నేను హారతిస్తున్నాను సో ఇది మనం చేసే పూజా విధానము చెప్పిన విధంగా ఇలా చేస్తే ఆరు రోజుల్లోనే ఇమ్మీడియట్గా మనం ఏమైతే కోరికలు కోరుకున్నామో ఇమ్మీడియట్గా కోరికలు తీరి మనకి రాజయోగం లభిస్తుందని చెప్తున్నారు నేను ఎలా చెప్పానో మీరు కూడా అలా ఫాలో అవుతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ